అది ఒక కార్ వస్తుందిరా అతని అర్థం. మేడం మేడం, జర్మనీ బొమ్మలు, జపాన్ బొమ్మలు. మేము బొమ్మలతో ఆడుకునే వాళ్ళ కనిపిస్తున్నాం. మాతో ఆడుకోండి. రై, అసలు నీకు బొమ్మలు ఎలా అమ్మాలో తెలియదురా? తెలుసుగా అమ్మరా అండి. అమ్ము అమ్ము అమ్ముతా అని చూడరా. అరుస్తుంది, కరుస్తుంది, డాన్స్ చేస్తుంది. బాబు ఇది కుక్క బొమ్మమ్మ, పొడుగుతోక బాబు అంటుంది, గుర్తుపడుతుంది, ఏడుస్తుంది, నవ్వుతుంది. నువ్వేమో కోతి బొమ్మలు చూపించి కుక్క బొమ్మ అంటున్నావు, మా వాడేమో నిన్ను చూసి ఏనుగు బొమ్మ అనుకుంటున్నాడు. నన్ను ఏనుగు బొమ్మ అనుకున్నావా? లేకపోతే పీనుగు బొమ్మ అనుకుంటారా? నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ మేపనా? ఒక్క బొమ్మ కొనలేదు ఎన్ని మాట్లాడినాడు. కష్టం, డబ్బు సంపాదించడం చాలా కష్టం. అబ్బాబ్బాబ్బా, రెక్కలు ముక్కలు చేసుకుంటే 30 రూపాయలు సంపాదించా. అమ్మా అమ్మా, ఏంటి బాబు జెర్సీ లేకదోళ్ళ గారుతున్నా? మెస్ ఓనర్ కూడా ఇక్కడే ఉన్నాడా? భోజనం పెట్టించు. లేటే ఫుల్ లేటే ఫుల్ గా పెడితే చాలు. క్యాష్ కొట్టించి అప్పు రాసుకోండి. ఈ మెస్ లో అప్పులు తగ్గింపు ధరలు ఉండవు బాబు. క్యాష్ డౌన్, మీల్స్ రెడీ. నానా నువ్వు మరీ ఇంత కంచు సోతావు అనుకోలేదు. ఇందా ఏంటివి బ్లాక్ గా ఉన్నాయి? బ్లాక్ మనీ, చెమటార్ జీతం, అందుకే బ్లాక్ గా ఉన్నాయి. నాకు ఆ స్పెషల్ ఐటమ్ కొట్టించి. ఏంటది? కోడికాళ్ళు. మేము డబ్బులు ఇచ్చాం, మాకు 2 కాలేయండి. నువ్వు ఇచ్చిన ముష్టి 30 రూపాయలకి కోడికాళ్ళు రావు బాబు, మొలక్కాళ్ళు వస్తాయి. అన్నం అక్కడ, కోడి ఇక్కడ. అయినా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, సండే తప్ప నాన్ వెజిటేరియన్ ఉండేవాళ్ళే కాదు. ఇప్పుడేంటి రోజు రంజాన్ పండుగ చేసుకుంటున్నారు, జీతం పెరిగిందా? జీతం పెరగలేదు బాబు, ఒక బకాసుడు బరువు తగ్గింది. తినండి తినండి, బాగా తినండి. నాకు పెట్టకుండా తింటున్నారుగా, మీకు ఎలా అరుగుతో చూస్తా. ఏం పర్వాలేదు, అరగడానికి ఆపిల్ జ్యూస్, ఆయుర్వేద మందులు కూడా రెడీగా ఉన్నాయి. నువ్వు మొలక్కడ తిన, నాకు ఇంకో కోడుక లేదు.